పచ్చని ప్రకృతి మానవ జాతికి రక్ష. ఎన్నో రోగాలను నయం చేసే శక్తి ప్రకృతి ఒడిలో దాగి ఉంది. అందుకే ప్రకృతిని విలువైన ఔషధాల కనిగా అభివర్ణిస్తారు. అవనిపై ఉండే అరుదైన మొక్కల సమూహం ఒకేచోట కనిపిస్తే అది నిజంగా అద్భుతమే. అలాంటి ప్రకృతి సౌందర్యాన్ని ఆరోగ్య సంజీవనిగా గుర్తింపు పొందిన వనాలని హైదరాబాద్ కు సమీపంలోని శంకర్పల్లిలో కొలువు తీర్చింది ప్రగతి రిసార్ట్స్. 750కి పైగా ఔషధ మొక్కలు, అరుదైన వృక్షజాతులు, అబ్బురపరిచే పూల మొక్కలతో కూడిన ఈ ప్రకృతి నిలయం డాక్టర్ జీబీకే రావు సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీర్ఘకాలిక రోగాలు, ప్రమాదకర వ్యాధులను సైతం బాగు చేసే ఔషధ మొక్కలను ప్రగతి రిసార్ట్స్ అపురూపంగా సంరక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే వివిధ రకాల కషాయాలు, వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రగతి రిసార్ట్స్ అధినేత డాక్టర్ జీబీకే రావు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీతో రైతు నేస్తం ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. కానుగ ఆకులలోని ఔషధ విలువలు, వాటితో తయారు చేసే కషాయాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. గానుగ మనం చూస్తున్నాం కదా, దీని యొక్క ఇలా అనగానే దీని నుంచి ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇది ఎలాంటిదంటే మనం పళ్ళు తోముకోవాలంటే గానుగ అది బ్రష్గా తీసుకోవడానికి జస్ట్ 6 mm డయామీటర్ ఉన్నదాన్ని మనం ఓ పుల్లగా తీసుకుని వాడుకోవటంలో వజ్రాల్లా ఉంటాయి. ఏవి? మన పళ్ళు. మన బతికినంతకాలం వజ్రాల్లా ఉంటాయి. రెండోది చిగుళ్ళు. ఎంత చక్కగా చిగుళ్ళు ఉంటాయంటే దానికి ఆ బ్యాక్టీరియా రానికుండా, నోరులో ఎలాంటి క్యాన్సర్ రానికుండా చేయగలిగే శక్తి దీనికి ఉంది. నోటికి సంబంధించిన ఎనీ ఏ వ్యాధు, క్యాన్సర్ రాలేదండి చూడండి, ఇంకా చిన్న చిన్న వ్యాధులు మనకు అందరికీ పళ్ళు పూడ్చుకోవటం, రక్తం రావడం, చీము పట్టడం, ఇవన్నీ కూడా అసలు ఈ గానుగ మనం ఎక్కడైతే ఉంటుందో చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా దోమలు రాకుండా ఉంటాయి. శుద్ధమవుతుంది. చాలా అలాంటి గొప్ప ఔషధి గుణాలు ఉన్న దాంట్లో గానుగ. మనం ఎక్కడైనా ఏమైనా కెమికల్స్, ఫెర్టిలైజర్స్ మనం వాడుతున్నాం, ఏది పెస్టిసైడ్స్ చెట్లకి ఏదైనా వస్తే, ఈ గానుగని మనం నీళ్ళలో నూరి పచ్చడి పచ్చడి చేసి నీళ్ళలో కలిపేసి మనం జల్లితే అనేక రకాల కీటక బాధ్యతల నుంచి తప్పుకుంటూ ఉంటుంది. గానుగ అనేక రకాలుగా చూస్తున్నాం. ఈ చెట్లు లేకుండా అక్కడ ఉందంటే ఆ వాయుమండలం శుభ్రత ఉండదు. ఇది తప్పకుండా వాయుమండలాన్ని శుభ్రం చేసే దాంట్లో అత్యున్నతమైన గానుగాకు. ఇది కూడా ఇలా మనం ముక్కలు చేసుకుని బాయిల్ వాటర్ దాంట్లో వేసుకుని ఒక 2 నిమిషాలు మనం దాన్ని కవర్ చేసుకుని ఈ పొద్దున్నే పొరగడుపున మనం తాగలిగితే అనేక చెడు బ్యాక్టీరియాస్, చెడు ఇమ్యూనిటీకి సంబంధించిన దాంట్లో ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుందంటే రోగాలని మనం దూరం చేస్తుంది. అంతేకాకుండా కానుగ మేము ప్రాయోగికంగా గడిచిన 10 సంవత్సరాల్లో కనుక్కుంది ఏమిటంటే, కాలేయ సంబంధిత రోగాల్ని చాలా మటుకు ఈ కషాయం కొత్తిమీరలాగానే ఇంకా ఎక్కువ వేగంగా ప్రభావితం చేస్తుందన్నమాట. ఎంతవరకు అంటే ఈ ఆల్కహాల్ లేకపోతే పొగాకు లేకపోతే కాఫీ, టీ, చాక్లెట్ ఇలాంటి పదార్థాలకు అడిక్ట్ అయిపోయారు ప్రజలు. సో ఈ అడిక్షన్ నుంచి బయటికి రావాలంటే డీ అడిక్షన్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆ లివర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ముస్లిం దేశాలకు వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, దిల్ కాట్కే దూంగా అనరు, కలేజ కాట్కే దూంగా. కలేజ అంటే మన దేహంలోని అంగాల్లో అతి ముఖ్యం కాలేయం. అంటే అటువంటి అద్భుతమైన కాలేయాన్ని మళ్ళా పునశ్జీవితం చేయాలంటే ఈ కానుగ కషాయం అతి ముఖ్యం. అంటే మీకు ఈ రోగాల నుంచి దూరం ఉంచడం ఒకవైపు, అంతేకాకుండా దేహం వేడి అయింది, తాపం ఎక్కువైంది, వాపు ఎక్కువైంది అంటే దేహాన్ని చల్లబరచడంలో అతి అద్భుతమైన కషాయం ఇది.
అంటే జ్వరాలు వస్తున్నాయి, వేడిగా ఉంది, మూత్రం సరిగ్గా లేదు, అంటే ఇవన్నిటికీ రాంబాణం ఈ కషాయం. సో ఏమి చేయాల్సిన పని లేదు సార్, చెప్పినట్టు 4 ఆకులు వేడి నీళ్ళల్లో 2-3 నిమిషాలు ఉంచేసి లేకపోతే మరగపెట్టి వడపోసుకొని తాగాలి. అంతేకాకుండా నేను అప్పుడప్పుడు చాలా దూర ప్రయాణాలు చేస్తుంటాను. ఈ మధ్య చాలామంది పేదవాళ్ళు, మధ్యవర్గస్థులు అందరూ ఈ తంబాకుకు అలవాటైపోయారు, నోట్లో తంబాకు పెట్టుకోవటం మొదలుపెట్టారు. సో ఆ దుశ్చటాన్ని నుంచి కూడా బయటకు వచ్చేదానికి చాలామంది వెళ్తుంటే డ్రైవర్స్ ఇది చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి నేనేమి, కార్ ఆపు బాబు, 1 నిమిషం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి 4 ఆకులు తీసుకురా, కడుక్కొని ఆ ఆకు పెట్టుకునే బదులు ఈ ఆకు పెట్టుకోవని చూపిస్తాను. 4 రోజుల్లో నా తిరిగే లోపల దాన్ని వదిలేసి దీన్ని పెట్టుకోవడం మొదలు పెడతారు. ఇట్ జస్ట్ మేక్స్ ఇట్ సో వండర్ఫుల్. అండ్ పళ్ళు తోమాల్సిన పని లేదు, ఈ ఆకు అదంతకదే బాగా చేసేస్తుంది. ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, ఉత్తేజం, ఉత్తేజం, కొత్త ఉత్తేజం. అంటే చూసేదానికి మనకు కానుగా ఏమిలే, ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది, అలా ఒక తృణీకరణ భావం అందరిలో ఉంది. కానీ ఎలాంటి ఎలాంటి భూమి అయినా చాలు, ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది. ఫెర్టిలైజర్ అవసరం లేదు. అంటే మేము ఇంతవరకు చెప్తున్న కషాయాలన్నీ అందరికీ సర్వసామాన్యులకు చేతికి దగ్గరగా ఉండే పదార్థాల గురించే మాట్లాడుతున్నాం. ఇది మీరు అందరూ గమనించాలి. ఎక్కువ మంది లీవర్తో ప్రాబ్లమ్ మరి లీవర్కి సంబంధించింది ఇలాంటి ఔషధం ఉందంటే ఇంకా మనకి ప్రపంచానికి మనమే అధిపతులు అవుతాం. ఇది సరిగ్గా తీసుకెళ్ళగలిగితే అద్భుతమైన దివ్య ఔషధం కానుగా, పొంగిమియా అంటారు, వండర్ఫుల్.